తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నవీన్ అండి. ఏం చేస్తుంటారండి? నేను వ్యాపారం చేస్తాను. ఎక్కడండి ప్రాపర్? ఎక్కడైనా? విజయవాడనండి. మరి జనం అందరూ ఎప్పుడా 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 అని ఎదురు చూసే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఈరోజు విడుదలైందండి. ఇందాకే చెప్పారండి, అసలు ఆ మేనిఫెస్టో చూసారండి మీరు? చూశానండి. ఎలా అనిపిస్తుందండి? మేనిఫెస్టో చూశానండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. జగన్ గారు ఒకటే కాన్సెప్ట్, చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తాం. చంద్రబాబు నాయుడు లాగా దొంగ హామీలు, సూపర్ సిక్స్ అనే దొంగ హామీలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. ఇప్పుడు దాకా 2019 ఎలక్షన్లో ఏదైతే నవరత్నాలు పెట్టాడో 100% నవరత్నాల పథకాలని, హామీలని 100% ప్రజలకి అందరికీ చేకూరుగా చేశారు. ఈ ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలని ఇంకా కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళారు. 100% ప్రజల్లో కూడా చాలా చాలామంది నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఇచ్చారు, దానికి పెంచి ఇస్తున్నారంటే కంపల్సరీ కూడా ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తారని రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతున్నాము, మేము నమ్ముతున్నామండి. మరి ఆయన గతంలో మరి ఇచ్చిన పథకాలకే రాష్ట్రం అప్పులు పాలైపోతుంది, పేదవాళ్ళు బతకలేకపోతున్నారు, ఈసారి కనుక శ్రీలంక అయిపోయింది అన్నారు. మరి ఈసారి పెంచుతున్నారు, పెంచారు కదండి, మరి ఈసారి కూడా ఇంకా ఎక్కువ రేట్లు పెంచేస్తారంటారా అని? ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఇచ్చిన పథకాలకి 800,00,000 ఖర్చు అయిందో చెప్పారండి, 75,000 కోట్లు అని చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు చెప్పింది, 150 కోట్లు అవుతుంది. ఈ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? మరో శ్రీలంక అయితే నువ్వు ఇచ్చే హామీలకి ఏమవ్వాలి రాష్ట్రం? శ్రీలంక కాక ఏమవుతుంది? నువ్వు ఇచ్చిన దొంగ హామీలే నమ్మే ప్రసక్తిలో జనాలు లేరు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు, మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత వస్తుంది, ఎంత చేస్తున్నాము, ఈ పథకాలకి ఎంత మనం ఇవ్వగలము, ఈ వెలుసులుబాట్లలో మనం ఎంత పెంచుకుంటూ వెళ్ళగలం అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నమ్మారు. పైగా ఆయన వేసిన ఎస్టిమేషన్ కూడా చదువుకున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేస్తాడని 100% ప్రజలు నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు దొంగ హామీలను కట్టబెట్టి ఇప్పటికైనా మోటామూలి సర్దుకొని హైదరాబాద్కి వెళ్ళిపోతారని మేము ఆశిస్తున్నాం. మరి అంటున్నారండి, మరి ఇప్పటి వరకు గతంలో అంటే ఆటోలకు 10,000 వేస్తున్నారండి, మరి ఇప్పుడు ఆటోలకు 10,000 కాకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే 10,00,000 బీమా చేశారండి, అసలు అది ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు మరి చూస్తేనేమో కొంతమంది అసలు ఎందుకు ఆటోలకు డబ్బులు వేయడం, అంటే వాళ్ళకి సీజన్ అంటూ ఉండదు కదా అని చెప్పేసి చాలా విన్నామండి మనం. కానీ అలాంటిది ఆటోలకే ఏదైనా ప్రమాదం జరిగితే 10,00,000 బీమా ప్రకటించారంటే అది అసలు అద్భుతమా కాదా అండి? 100% అండి. ఈ పథకం అనేది, బీమా పథకం అనేది ఒక పేద ఆటో డ్రైవర్లు కానీ, ఒక పేద లారీ డ్రైవర్లు కానీ, ఒక పేద క్యాబ్ డ్రైవర్లకు కానీ చాలా రకంగా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేశారండి. ఒక కుటుంబంలో ఒకళ్ళు కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అదే ఒక 10,00,000 వాళ్ళకి ఇస్తే కనుక అండగా ఉంటుంది అని చెప్పి ఆయన ఆలోచించిన విధానం అయితే చాలా అంటే చాలా బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకంలో క్యాబ్ డ్రైవర్ల్ని, లారీ డ్రైవర్ల్ని యాడ్ చేస్తూ కొంత పెంచుకుంటూ వెళ్ళారు, అది ఇంకా హర్షదాయకం. ఇంతవరకు వాళ్ళని కూడా ఎవరు పట్టించుకుంది లేరు. లారీ, సొంత లారీ ఎవరున్నా వాళ్ళకు కూడా పథకం అమలు చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ జగన్ గారికి. మరి అంతేకాకుండా ప్రతి ఒక్కరు అంటే ఆ పార్టీ ఈ పార్టీ అనే లేకోకుండా అందరూ ఇష్టపడే పథకం అమ్మఒడి అండి. మరి అలాంటి అమ్మఒడి గతంలో 15,000 ఉండేదండి, ఇప్పుడు 17,000 చేశారండి. ఆయన క్లియర్గా చెప్పారు కూడా, తెలియని వాళ్ళకి అంటే 2,000 కట్ చేసేస్తున్నారని చాలామందిలో ఆ ఇది ఉందండి లోపల. కానీ ఆయన చెప్పారు 2,000 స్కూల్ మెయింటెనెన్స్ కోసం తల్లికి హక్కులాగా, అంటే తల్లి వెళ్ళి స్కూల్లో అడిగేలాగా ఆ 2,000 కట్ చేశాము, ఈసారి ఆ 2,000 కట్ చేయకుండా 17,000 చేశాము, ఈసారి డైరెక్ట్గా తల్లి అకౌంట్లోకి 15,000 అంటున్నారండి, ఇది ఎలా అనిపిస్తుందండి? అవునండి, మనం ఇప్పుడు మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేస్తే 1,000,000 ఫీజులు, 100,000,000 ఫీజులు దెబ్బతున్నారు బయట గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఒక 2,000 రూపాయలు మన గవర్నమెంట్ స్కూల్కి మనం మెయింటెనెన్స్ తీయడంలో తప్పే ఉందండి. ఇప్పుడు పేరెంట్స్ ఎవరైనా హక్కుగా వెళ్ళి, సార్ ఏంటి ఇది బాగోలేదు, ఈ బాత్రూమ్స్ బాగలేదు, ఈ వాష్ ఏరియా బాగలేదు అని చెప్పి తల్లిదండ్రులు హక్కుగా అడిగే ఇది ఉంటుందండి. దీన్ని మాత్రం ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, చాలా మంచి పథకాలండి. ఇప్పుడు 17,000 వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నారండి, పేద మధ్యతరగతి ప్రజలు చదువుకోవడం నాకు కావాలి. అమ్మ ఒడి అనేది పేద ప్రజలకి చాలా రకంగా ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ఫస్ట్ నుంచి
అసలు చదువు విషయంలో ఎక్కడా కూడా వెనక దక్కకుండా ట్యాబులు అని నాడు నడుగు పథకం కింద స్కూల్స్ రూపురేఖలు మార్చడం కానీ ఒక్కొక్కటి ప్రైవేట్ స్కూల్స్ మించిన స్థాయిలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చూపిస్తున్నాడు కళ్ళకట్టినట్టు. ఈ పసుపు మందకి అవన్నీ కనపడక అమ్మ ఒడి ఇస్తే నాన్న బుడ్డి అని చెప్పి ఇలాంటి దొంగ మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలతో ఆయన పని అవుతుంది, 2024 తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అవుతారని చెప్తున్నామండి. మరి కాపులకండి, అంటే ఇంతవరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కాపులకి చేసింది ఏం లేదండి. మరి కాపునేస్తామని చెప్పేసి పెట్టారు, ఇప్పటి వరకు 18,000, ఇప్పుడు అంతకు మించి డబల్ చేసి ఇస్తున్నారండి, అది ఎలా అనిపిస్తుందండి? చంద్రబాబు నాయుడు కాపుల్ని ఎలా వాడుకుంటాడనే చూడడానికి పవన్ కళ్యాణే ఉదాహరణ అండి. పవన్ కళ్యాణ్ని ఒక 20-21 సీట్లతో కట్టబెట్టి కూర్చోబెట్టి సీఎం అనే ఎగిరేవాడిని, గాల్లో ఎగిరేవాడిని చంకన పిల్లిలా పెట్టుకొని ఎలా వాడుకుంటున్నారో అందరం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి వాస్తవంగా న్యాయం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇదివరకు ఉన్నదాన్ని మించి డబల్ చేసి ఇప్పుడు కాపులని ఆదుకుంటున్నాడు, అది జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం. కాపులందరూ జగన్ గారితోనే ఉంటారు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. జగన్మోహన్ రెడ్డి గారి వెంట కాపులు 2024 తర్వాత పవన్ కళ్యాణ్ కాపులు నిన్ను కొట్టే స్థాయిలో ఉంటారు, గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్. మరి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోతి ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారండి, ఇప్పుడు దాకా చూసామండి అందరము. అవ్వలైతే తాతలైతే ఏంటి, అందరూ టీవీల దగ్గర నుంచో అసలు ఏం చెప్తాడా అని వింటూ ఉన్నారు. కానీ ఈయన చెప్పిన దానికి అందరూ సంతోషంగా ఉన్నట్టు అంటారండి. అవ్వతాతలకు కూడా పెన్షన్ 2 విడతలుగా పెంచుతామని కూడా చెప్పారండి, 3,500 చేస్తామని చెప్పారు. అందరూ హ్యాపీగా ఉన్నట్టేనండి. అండి మీరు ఈ నెల చూసారండి పెన్షన్ రాలా, పాపం ముసలివాళ్ళు ఎంతమంది ఎండ దెబ్బ కొట్టి అవస్థలకు గురయ్యి పాపం చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. డైరెక్ట్ వాలంటీర్ వెళ్ళి ఇంటికి పథకం వండిచ్చారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3,500 కాదు, 3,000 ఇచ్చిన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్దారులందరూ కట్టుబడి ఉన్నారు. 3,500 చేయడం అనేది వాళ్ళలో ఇంకా ఉత్సాహం రెట్టింపు చేసినట్టు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఎప్పుడైనా రోడ్డు మీద ప్రతి అవ్వను కానీ తాతను కానీ ఎవరిని అడిగినా మాకు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరు వద్దు, ఈ చంద్రబాబు నాయుడు దొంగ హామీలను మేము నమ్మము అని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు పెన్షన్దారులు ఎవరైనా ఉన్నారండి.